అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. చాలామంది నన్ను ఈ మధ్య లాకెట్స్తో పెట్టండి అని, ఎక్కువ లాకెట్స్తోనే పెడుతున్నాను. లాకెట్స్ పెట్టినప్పుడు మీకు తెలుసు కదా, మనం పెట్టేదంతా కొంచెం అంటే చీప్ కాకుండా కొంచెం క్వాలిటీ మంచి సీజెడ్ స్టోన్స్ అలా చూసి మంచివే పెడుతూ ఉంటాము. పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బీడ్స్ క్వాలిటీ ఉండి లాకెట్టు క్వాలిటీ ఉన్నప్పుడు కొంచెం రేంజ్ అయితే 900, 1000 ఆ రేంజ్కి వెళ్తుంది. తప్పదు క్వాలిటీ అయితే అది ఎన్ని రోజులు పెట్టుకున్నా బాగుంటుంది. క్వాలిటీ క్వాలిటీనే కదండి. ఈ బీడ్స్ నార్మల్గా ఉండి లాకెట్ ఉన్నప్పుడు అది కొంచెం రేంజ్ ఎట్లా ఉంటుంది, మీరు అది కొంచెం గమనించుకోండి. అంటే కొంతమంది నేను ఎక్కువ ఇలా మామూలుగా పెట్టినప్పుడు అది కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అడిగి మళ్ళీ దాని గురించి పట్టించుకోకపోతే నాకు ఇదేంటి ప్రైస్ ఎక్కువ అని అనుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఒకటి క్వాలిటీ చూసుకోండి, మీరు క్వాలిటీ క్వాలిటీ చూసుకోండి. ఇప్పుడు వీటితో పాటు చిన్న చిన్న నల్లపూసలు రెగ్యులర్గా వేసుకున్నది పెడతాను, వాటి కాస్ట్ కూడా చూసి మీరు కంపేర్ చేసుకోండి. ఇది వచ్చి మీకు చూడండి చక్కటి మంచి పీకాక్ అనమాట, యాంటిక్ లాకెట్ సెట్. ఇది వచ్చి చాలా బాగుంది. 3 లైన్స్ బీడ్స్ మామూలే, హైడ్రో బీడ్స్ అనమాట. మధ్యలో కూడా కర్బూజా ఈ బీడ్స్. ఇది వచ్చి మీకు 20-21 ఇంచెస్ అలా ఉంటుంది అనమాట. 590 పడుతుంది. చూడండి మీకు దగ్గరగా చూపిస్తే లాకెట్ అయితే బ్లాక్ స్టోన్ అను, చక్కగా డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో పించం కానీ. అది వచ్చి ఈ లాకెట్ ఈ ఇయర్ సెట్ కూడా అంతే అలా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. చక్కగా అంటే జనరల్గా నల్ల పూసలు అనేవి ఇయర్ సెట్ పెద్దగా రాదు ఎక్కడో, అంటే మనం పేర్ అప్ చేయటమే కానీ అనుకోకుండా ఇది లక్కీగా స్టోన్ బ్లాక్ స్టోన్ అవటాన నల్ల పూసలకు మ్యాచ్ అయిపోయింది. చాలా బాగుంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు అన్ని సింపుల్ వీగి పెడతాను చూడండి. చూడండి ఇవి వచ్చి సింగిల్ లైన్స్ అనమాట. ఈ క్రిస్టల్సే కొంచెం పెద్ద సైజ్, ఇందాక ఇది హైడ్రోబీడ్స్ అవి, ఇది కొంచెం 2 mm సైజ్ అనమాట. ఈ రెండు చూడండి సింపుల్గా సెంటర్లో కొంచెం పెద్దవి అట్లా వచ్చే కొద్ది అట్లా వేసి. ఇది వచ్చి సింగిల్ లైన్ అయితే లెంగ్త్ కూడా చాలా ఉంది, 23 ఇంచెస్ ఉందన్నమాట ఇది. ఇది మధ్యలో డోల్కి బీడ్స్, ఇది కూడా ప్లెయిన్ పైన. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మీకు అంటే తెలుస్తుంది రెగ్యులర్గా డైలీ వేసుకోవడానికి. ఇది శారీ పౌంటు మీదే ఉంటుంది కాబట్టి ఇది మెల్ల రెగ్యులర్గా వేసుకున్న బీడ్స్ ఏం పోవు. ఈ రెండు కలిపి 300 అనమాట, రెండు కలిపి 300 అంటే ఈ రేంజ్ అయితే ఇలాగే ఉంటాయి. ఈ 300 కూడా రెండు కలిపి, ఎందుకంటే ఆ మధ్యలో వేసిన గోల్డ్ బీడ్స్ కూడా ఇది చూడండి మనం వాడే మంచి క్వాలిటీ అనమాట. నిజానికి ఇవి మంచి బీడ్స్ కాబట్టి అయినా కానీ అంటే మీకు చూపించడం కోసం డీటెయిల్ నేను వేసి చూపిస్తున్నాను. 150 ఈచ్ అంటే చాలా తక్కువ పడ్డట్టు, ఎందుకంటే బీడ్స్ నేను ముందాక చెప్పినట్టే బ్లాక్ బీడ్స్ నార్మల్ అయినా మన దాంట్లో వాడే ప్రాపర్టీ అనేది దాన్ని బట్టి ఆ రేంజ్ ఉంటుంది అన్నమాట. ఇది 23 ఇంచెస్ అండి, రెండు కలిపి 300. ఓకే, ఇవి చూడండి ఈ రెండు సెంటర్ అంటే కలర్ఫుల్గా అంతా ఉన్నాయి. ఇవి ఒకటి హైడ్రోబిడ్ సన్నటివి, ఇవి 2 లైన్స్ అనమాట. ఇవైతే మీకు తెలుసు అనిక్స్ బీడ్స్, మధ్యలో కూడా గోల్డ్ బీడ్స్ కూడా మంచి క్వాలిటీవే. ఇది వచ్చి మనకి ఇది వచ్చి 21 ఇంచెస్ ఉందన్నమాట, ఇది వచ్చి 23 ఇంచెస్ దాకా ఉంది. ఈ సెంటర్ మీకు తెలుసు ఇవి ఇవి అంటే ఈ మధ్యలో వేసిన ఈ దీంట్లో వేసిన పర్టికులర్గా ఈ డ్రాప్స్లో వేసినవి కూడా గోల్డ్ బీడ్స్ నార్మల్లేనమాట, 2 లైన్స్. ఇది అంటే ఈ మోడల్ కోసం నేను పెట్టాను, ఇది మామూలుగా క్యాజువల్గా సింపుల్గా ఉంటుంది. ఈ రెండు కలిసి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కలిసి వచ్చి మీకు వచ్చి 350 పడతాయి రెండు కలిపి. అంటే ఈ ఓనిక్స్ అయితే ఇంకా చెప్పేదేం లేదు, దానిలో అసలు మెళ్ళ పైన కూడా పెద్దగా గోల్డ్ బీడ్స్ దీనికి ఎక్కువ ఉన్నాయి కొంతవరకు. దీనికైతే అసలు ఇది చాలా సింపుల్ మోడల్ అనమాట. అయితే రెండు కలిపి పెట్టేసాను. హైడ్రో బీడ్స్ మీరు 2 రోజులు పెట్టుకుని పోయేదేం లేదు. ఇదేదో అంటే ఇవి ఎట్లా అంటే సింపుల్ అని చెప్పాను కదా, మనం ఫ్యాన్సీగా వాడుకోవడం అంటే మెడ మీద లేకుండా ఉంటే 2 రోజులు పెట్టుకున్న దానిలో ఏమీ పోయేదేమో ఉంటుంది. సో చూడండి ఇవి మీకు నల్ల పూసల్లో ఇవి నచ్చే ఉంటాయి అనుకుంటాను చూడండి. ఓకేనా,
ఇది వచ్చి కొంచెం నెక్కి దగ్గరగా ఉంటే బాగుంటుందండి. కాసులు మచ్చలో ఆ పొడవాటి క్రిస్టల్స్ ఇవైతే మొత్తం అంతే క్రిస్టల్సే. ఇవచ్చి ఇది 17-18 inches అలా ఉంటుంది. ఇదైతే 290 పడుతుంది. అంటే సింపుల్గా కావాలని మీకు చూపించడం వేరియేషన్ కోసం. ఫస్ట్ దానికి వీటికి అవి మోడల్ తేడా అని చెప్పి నేను చూపిస్తున్నాను. మీకు ఇవి నచ్చే ఉంటాయి అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.